అంటే ఈ విషయం ఏదైతే మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నారో అందులో వాళ్ళు ఇప్పుడు సాక్ష్యాలను కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అంటే ఈ విషయాలు ఏంటి, ఆ విషయాలు ఎవరికి తెలుసు అన్న ఉద్దేశంతో. కాబట్టి వారు 160 సిఆర్పిసి నోటీసు ఎమ్మెల్సీ కవిత గారికి ఇవ్వడం జరిగింది. అందులో ఆవిడని ఒక సాక్షిగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే 160 సిఆర్పిసి నోటీస్ ఎప్పుడు కూడా విట్నెసెస్కి ఇస్తారు సాక్షులు. అందులో ఉన్న ఇంకొక ప్రొవిజన్ ఏంటంటే ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళని ఎవరిని కూడా పోలీస్ స్టేషన్ కానీ ఆఫీసులకు కానీ పిలవకూడదు. ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నది. సో ఆ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారికి వారు 160 ప్రకారం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ తనకున్న కన్వీనియంట్ డేటు టైం అన్నది తెలియజేయడం జరిగింది. ఆ ప్రకారంగా వచ్చి వాళ్ళు ఆవిడతో మాట్లాడి ఆవిడ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని అన్నారు. కాబట్టి అది కంప్లీట్గా యాజ్ పర్ ది ప్రొసీజర్. తర్వాత 91 సిఆర్పిసి ప్రకారం కూడా ఆవిడకి ఒక రిటర్న్ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి నేను పేపర్లో చూశాను. అది ఆర్డర్ ఏమి ఇచ్చారో తెలియదు, కానీ ఇది కూడా యాజ్ పర్ ది ప్రొసీజర్. అంటే ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక వస్తువు ఉంది, లేకుంటే ఒక డాక్యుమెంట్ ఉంది, లేకుంటే ఇన్వెస్టిగేషన్కు ఉపయోగపడే విషయాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు వాటిలను సబ్మిట్ చేయడానికి వాడు 91 సిఆర్పిసి రిటర్న్ ఆర్డర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఎవరికైతే ఈ ఆర్డర్ ఇచ్చారో వారు అందులో కోరిన అంశాలు వాళ్ళ దగ్గర ఉంటే అవి వెళ్ళి వాళ్ళకు ప్రజెంట్ చేస్తే అది కంప్లయన్స్ ఇచ్చినట్టు దానికి. సో ఇది కూడా యాజ్ పర్ ప్రొసీజర్. 91 సిఆర్పిసి ప్రకారం కోర్టు ద్వారా అయితే సమన్స్ ఇస్తారు, లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిటర్న్ ఆర్డర్ ఇస్తారు. ఇది కూడా యాజ్ పర్ ప్రొసీజర్ జరిగింది.